शंकर मेकिंग लो राम चरण मूवी मेगा फैंस को ఇంతకంటే ఏం కావాలి అందుకే గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ ఎంట్రీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ శంకర్ స్పీడ్ చూస్తుంటే గేమ్ చేంజర్ ను ఇదే ఏడాది రిలీజ్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది ఇంతకీ మెగా పవర్ స్టార్ ఎంట్రీ ఎప్పుడు శంకర్ ప్లానింగ్ ఏంటి త్రిబులార్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ పైగా ఈ లోపు గ్లోబల్ స్టార్ ఇమేజ్ అంది వచ్చింది ఈ దశలో శంకర్ లాంటి మెగా మేకర్ తో రామ్ ఒక సినిమా చేస్తున్నాడంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే పైగా ఒక చేత్తో భారతీయుడుటు మరో చేత్తో గేమ్ చేంజర్ ను చకచక చిత్రీకరణ జరుపుతున్నాడు శంకర్ నిజానికి గేమ్ చేంజర్ ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని గట్టిగా ట్రై చేశాడు శంకర్ అందుకే నిర్మాత దిల్రాజు కూడా మొదట సంక్రాంతికే గేమ్ చేంజర్ వస్తాడని చెప్పుకొచ్చాడు కానీ గేమ్ చేంజర్ కంటే ముందే భారతీయుడుటు షూటింగ్ కంప్లీట్ అవుతుండడంతో ఈ మూవీనే సంక్రాంతికి విడుదల చేయాలని శంకర్ డిసైడ్ అయ్యాడు వచ్చే నెలతో లేదా జూన్ తో ఇండియన్ సీక్వెల్ షూటింగ్ కంప్లీట్ కానుంది ఆ తర్వాత 6 నెలల పాటు భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగనుంది మరోవైపు గేమ్ చేంజర్ షూటింగ్ ను ఆగస్ట్ తో కంప్లీట్ చేసి ఆ తర్వాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను స్టార్ట్ చేయనున్నాడు శంకర్ సెప్టెంబర్ నుంచి మార్చి వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగనుంది ఆ తర్వాతే అంటే వచ్చే ఏడాది వేసవి కానుకగా గేమ్ చేంజర్ పాన్ వరల్డ్ ఆడియన్స్ ముందుకు రానున్నాడు ఆగస్ట్ తో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే మూవీ కంప్లీట్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ నుంచి రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో మూవీ స్టార్ట్ చేస్తున్నాడు